తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కోటి 20 లక్షల కుటుంబాలను కలిసి సర్వే చేశామని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అన్న దానిపై మా నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వే చేయడం జరిగిందన్నారు. అయితే ఈ సర్వేలో 71.4% ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చని ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని ఎద్దేవా చేశారు. ముందుగా ఇదేం కర్మ మన రాష్ట్రానికి కరపత్రాలను ఆయన టీడీపీ నేతలకు అందజేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం అజీజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, జెన్ని రమణయ్య, సుధాకర్ రాజనాయుడు, తిరుమల నాయుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం మీకు ఇస్తుండే అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ మీకు వస్తున్నాయా, సంపూర్ణంగా వస్తున్నాయా, లేదా ఈ ప్రభుత్వం చెప్పిన ప్రామిసెస్ అన్ని మీకు పూర్తి చేశాయా అని మేము ఒక సర్వే చేయడం జరిగింది. 1 కోటి 20 లక్షల ఇల్లులు 1 కోటి 20 లక్షల ఇల్లులు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఇంటింటిగాని పోయి ఇవన్నీ ఏదైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ ఫామ్స్, ఇవి ప్రతి ఇంటి దగ్గరకు వెళ్లి వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయనేది ప్రతి ఇంటింటికి పోయి ఆ ఫామ్స్ లో మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఏం విషయాలు, ఏం సమస్యలు ఉన్నాయి ఒక్కసారి మేము అవాక్ అయిపోయాం. ఈ యొక్క రిజల్ట్స్ చూసిన తర్వాత వాళ్ళ సమస్యలు ఈ రోజు చూస్తే ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ ఏదైతే ఎసెన్షియల్ కమాడిటీస్ మన నిత్యావసర వస్తువులు దాని ధరల పైన ప్రజల యొక్క ఆవేదన 74.85%. అభివృద్ధి లేదు, ప్రజలకు ఏం కావాలి? ప్రశాంతంగా బయటికి పోతే ఏదైనా సాయంత్రం పూట పెద్ద వయసు వాళ్ళు చిన్న పిల్లల్ని తీసుకొని ఎక్కడైనా పార్కులకి ఎక్కడికైనా పోవాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒకటైనా కట్టారు. ఉదాహరణకి నెల్లూరులోనే, నెల్లూరు నగరంలో వందల పార్కులు ఏదో 4 గోడలు కట్టలేదు. ప్రజలు పోయి కూర్చునేటట్టు ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నట్టు అక్కడ ఒక జిమ్ పెట్టాం మేము, అందరికి పనికొచ్చేటట్టు మహిళలకి, అందరికి ప్రతి పార్క్ లో పిల్లలకు ఆడుకునే దానికి పెట్టాం, ఎంటర్టైన్మెంట్ పెట్టాం. దీన్ని నాశనం చేశారు, కానీ ఉన్నది ఉన్నట్టుగానే ఆపలేని స్థితి ఇది, దుర్మార్గం ఇది. ఇది ప్రజలు కోరుకుంటున్నారు, మా ఆవేదన కాదు, ప్రజల ఆవేదన. 68.42% ప్రజలు ఈ రోజు కోరుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళ సంతకాలతో ఉన్నాయి, సంతకాలు, ఇది అబద్ధాలు కాదు, సంతకాలతో ఉన్నాయి, ఫోన్ నెంబర్లతో ఉన్నాయి. నాకు అర్థం అవట్లేదు, ఇన్ని అబద్ధాలు అసలు ఎట్ట రాస్తావా? ఇది సమ్మర్, ఇది ప్రతి ఒక్కడు ఈ సమ్మర్లో అందరూ మామూలుగా 2-3 గంటలు వేసి వేసుకునేవాళ్ళు ఈ రోజు 10-12 గంటలు వేసుకుంటున్నారు. ఏసి వినియోగం పెరగదా? ప్రతిరోజు కట్టు, ప్రతిరోజు పవర్ కట్టే. నేను స్వయాన మా ఇంట్లో స్వయాన జనరేటర్ వేసుకుంటున్నాం రోజుకు 2-3 గంటలు. పవర్ కట్టలేదని ఎంత మెయిన్ పేజ్ లో రాస్తారు? మీ అంత అబద్ధాలు ఇంకొకరు లేరండి. 7 సార్లు పవర్ పెంచి నువ్వు ఈ రోజు నేను కోత లేని కట్టి కరెంట్ ఇస్తున్నా అంటే నవ్వాలా? మిమ్మల్ని ఇక్కడ కూర్చొని ఏం భాష మాట్లాడాలి మాకు అర్థం అవట్లేదు. దుర్మార్గం మీరు కళ్ళు ఆర్పకుండా అబద్ధం చెప్పగలిగే టాలెంట్ వైఎస్ఆర్ సిపికే ఉంది. తర్వాత
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.